పీకే బ్యాచ్ ఉంటుంది. పీకే బ్యాచ్ ఎవరు తెలుసు నీకు? చెప్పండి సార్. ఇదివరకు పాదయాత్ర అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ వెళ్తూ ఉంటుంది కదా, అక్కడ కట్ చేస్తే దండుపాళ్యం సినిమా చూసావా? చూసాను సార్. దండుపాళ్యం సినిమాలో నీకు ఒక పిల్ల తలగోక్కుంటే వెళ్తుంది ఇళ్ళ ఇళ్ళ దగ్గరికి. ఫస్ట్ చెక్ చేసి వస్తుంది ఎవరు ఉన్నారు ఏంటి. ఎక్కి అనమాట, కుక్కలు ఉన్నాయా, ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారో, మా ముసలోళ్ళు ఉన్నారు, మంచినీళ్ళు ఇస్తారా, ఏం చేస్తారా, ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉన్నారో ఇవన్నీ చూసుకుంటూ వస్తుంది. ఎరుదేళ్ళ పిచ్చిదేళ్ళ కదా, అమ్మ కానీ మంచినీళ్ళు ఏంటి, పాప మళ్ళీ మంచినీళ్ళు ఇస్తారా, అలా లోపల కూడా చూస్తా ఇంట్లో బంగారాలు అలాగ ఉన్నాయండి. అలాగా ఈ పీకే బ్యాచ్ ఈయన పాదయాత్ర చేసినప్పుడు అలానే ఈ ఏరియా అంతా తిరిగి పోరాడు. ఆ ఊరికి వెళ్ళి ఈ కాపులకి చెట్టుబంజీలకి గొడవ ఉందా, కాపులకి ఎస్సీలకి గొడవ ఉందా, కాపులకి కమ్ములకి గొడవ ఉందా, ఇలాంటివి ఏం గొడవలు ఉన్నాయి, ఎవరు క్యాస్ట్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ, ఎవరిని సమర్థించి ఎవరిని తిట్టాలంటే, కాపులు 10,000 మంది ఉన్నారనుకో, ఇతరులు 3,000 మంది ఉన్నారనుకో, అప్పుడు ఈ 3,000 మంది తిట్టేస్తాడనమాట. అప్పుడు కాపులు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓ చోట కాపులు తక్కువ ఉన్నారనుకో, అక్కడికన్నా చెట్టుబంజీలు లేకపోతే బీసీలు ఎక్కువ ఉన్నారనుకో, పిడాపన్న చోట కాపులు తిట్టేస్తాడు. మీకు మీకు రిజర్వేషన్ లేదు, ఏం లేదు, మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఇతను ఎక్కువంటారు. ఇలాగా ఆ రిక్కి నిర్వహించి దొండుపాళ్యం బ్యాచ్ చేయాలి. దొండుపాళ్యం బ్యాచ్ ఎలాగైతే రిక్కి నిర్వహించి దొంగతనాలు చేయడం కానీ పంపిస్తారో, అలాగే ఓట్లు కొల్లగొట్టడానికి ఈయన పంపించారు. ఎవరండి సార్? జగన్మోహన్ రెడ్డి గారిని. అది పని జరిగింది. అలాగా ఇంత జాగ్రత్తగా పీకే బ్యాచ్ ప్రతి అంశాన్ని చూసుకుని ఆడెవడో ఒకడో టీడీపీ చంద్రబాబు ఫోటో వేసుకుంటాడు. ఆడికి 14 మంది ఫాలోవర్లు ఉంటారు, లేకపోతే 12 మంది ఫాలోవర్లు ఉంటాడు. ఆడేమంటాడు, ఆచార్య అసలు బాగాలేదు, తలపడి వచ్చేసింది, డిజాస్టర్, మనుషులు ఫుల్ అవ్వలేదు అని చిరంజీవిని విమర్శిస్తూ పెడతాడు. దాన్ని ఈ జర్నలిస్ట్ సాయి చర్చకి పెట్టేస్తాడు. అదిగో టీడీపీ వాళ్ళు చిరంజీవిని విమర్శించారు, జనసేన వాళ్ళు ఏమో, లేకపోతే ఆ సామాజిక వర్గాలు, లేకపోతే చిరంజీవి అమ్మాయిలు ఆవేశపడిపోయి దొంగలని చూడు, బాలకృష్ణ ఇలా అవుతాడు అని చెప్పేసి అలా మాట్లాడతారు. ఇలాగే తిట్టేస్తారు డైరెక్ట్ పచ్చిపూతులు. అది ఆ 14 మంది ఫాలోవర్స్ ఉన్న వాడిని ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్న సాయి చర్చకి పెడతాడు. దాన్ని 100,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు దాన్ని షేర్లు చేసుకుంటారు. అది ఎవరి తప్పు? టీడీపీ కానీ సంబంధం ఉంది అసలు? వాళ్ళు అల్లిపోయి ఈయన ఎలా ఈ బెడద వదులుతురా బాబు, ఏదో ఎలా బయటపడతావురా బాబు అనుకుంటే ఇప్పుడు ఊపిరులు వస్తున్నాయి. వాళ్ళకి నమ్మకం వస్తుంది, ప్రజల్లో వాళ్ళకి ఆదరణ వస్తుంది. బాలకృష్ణ లాంటివాడు అతను బయటకు వచ్చి వీళ్ళతో కలిసి వాళ్ళు అల్లరి మీద వాళ్ళతో అన్స్టాపబుల్ లాంటి షోలు చేసాడు, ఎంతో పాజిటివ్ వైపు వస్తుంది. అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నాడు అతను. పుష్ప బాగుండాలి, ఆచార్య బాగుండాలి, ఆర్ఆర్ఆర్ బాగుండాలి, అన్నీ బాగుండాలి కోరుకుని ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా ఇలాంటివి మొదలెడుతున్నారు. లేకపోతే ఇంకొక నాయుడు పేరు పెట్టుకుంటాడు, ఆడే బాలకృష్ణనో లేకపోతే ఇంకొక చంద్రబాబునో తిడతాడు, అది వీళ్ళు విమర్శిస్తారు. ఇదంతా చిచ్చు చిచ్చు పెట్టడానికి. ఎంత చదువుకున్నారో, ఎన్ని ఉన్నారు, బుర్ర ఉండద్దండి మీకు. పీకే అనేటువంటి వాడు దేశానికి పట్టిన కరోనా వైరస్ లాంటివాడు. ఇది కరోనా వైరస్ ఎవడు దగ్గినా తుమ్మినా ఎలాగైతే పట్టేసుకుంటుందో అలాగే పీకే గారు ఒక రౌండ్ ఎలా తిరగడం గల బ్యాచ్ మనందరికీ జబ్బట్టేసుకుంటుంది, కొలపిచ్చి వచ్చేసి మతపిచ్చి వచ్చేద్ది, ప్రాంతీయం పిచ్చి వచ్చేద్ది. ఇవన్నీ అర్థం చేసుకోవద్దు. అప్పుడు మనం కరోనా వస్తే ఏం చేస్తున్నాం బాబోయ్ అని చెప్పేసి మాస్క్ వేసుకుంటున్నాం, తలుపులు వేసేసుకుని తలుపు కిటికీలోంచి మాట్లాడుతున్నాం, ఎవరినో వస్తే ఎవరిని ముట్టుకుంటలేదు, శానిటైజర్ వేసుకుంటున్నాం, ఎంత జాగ్రత్త పడుతున్నాం. అలాగే ఏ ఇలాంటి ట్వీట్లు ఏం చూసినా అంత జాగ్రత్తగా ఉండాలి, ఒక క్షణం ఆలోచించాలి. ఇప్పుడు లిఫ్ట్ నొక్కాలంటే కూడా ఒక నిమిషం ఆగి ఇలా నొక్కుతున్నావు, నొక్కుతున్నావు కదా, లేకపోతే ఇలా నొక్కుతున్నావు. అలాగే ఎవడనో ట్వీట్ ఇలా చూసాడు అనుకో, వీడు ఎందుకంటాడో, ఎందుకు అనాల్సిన పనే ఉంది, వీడు ఎవడో అని ఒక క్షణం ఆడ అకౌంట్ చూడాలి కదా నువ్వు, ఆడలో డీటెయిల్స్ ఏముండవు, ఆడ అడ్రస్ ఎక్కడ బీహార్లో ఉంటుంది. ఇవన్నీ చూడకుండా గుడ్డ చేయలేకుండా ఇరు రోజులు లాగానే ఎరినక్కరిసినట్టు మాట్లాడతారు ఒక్కొక్కటి మళ్ళీ. ఎరినక్కరిసినోడు ఎరినక్క ఎలా కడుతుందో అలా కడుతాడు. ఇది గమనించుకోవాలా, కలిసి పనిచేయాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవడన్నా, అర్థమైందా? ఇది రెండు శ్రేణులకి చెప్తున్నాను నేను, లేదా నాకు చెప్పినట్టు ఉంది సార్. మీరు చూసి వాళ్ళకి చెప్తున్నాను సార్, ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, అందు పక్షాల వాళ్ళు కూడా కలిసి పనిచేయాలి. ఉమ్మడి శత్రువుని ఓడించాలనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేదనుకో ఎవరిదారు ఆడిది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సొంతంగా నిలబడచ్చు, వాళ్ళు కోరుకున్నట్టుగా డైరెక్ట్గా బీజేపీ జతలో వెళ్ళి ముఖ్యమంత్రి స్థానం తెచ్చుకోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే రాయగట్టుకుని బావిలు దూకినట్టు బీజేపీతో వెళ్తే, అది ఆయన ఆయన ఒంటరికి వెళ్ళాలనుకున్నాక బీజేపీ చేత కట్టకూడదు, ఆయన ఒక్కడే వెళ్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. నా సలహా కూడా అది, నా సజెషన్. ఒకవేళ పొత్తు వద్దు అనుకుంటే ఆయన బీజేపీతో వెళ్ళొద్దని చెప్తున్నాను, ఎందుకంటే ఆయన మళ్ళీ గెలవాలి, అటువంటి వాడు అసెంబ్లీలో ఉండాలి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎందుకంటే అటువంటి వాడు ఉంటే గట్టిగా మాట్లాడతాడా.